అధ్యక్ష, అవి ఆంధ్రప్రదేశ్కి రెండవ సభాపతిగా ఎన్నికైన మీకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ప్రతిపక్షాలు కానీ అధికార పక్షాలు కానీ మన సమస్యలు, ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఇక్కడ చర్చ జరగాలి కానీ మాటల యుద్ధం చేయడం మంచిది కాదు అధ్యక్ష. ఎందుకంటే అందరూ కూడా సాంప్రదాయాల గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. మంచి పరిణామం అధ్యక్ష ఇది. ఎందుకంటే ఒక అనుభవం కలిగినటువంటి, సుమారు 6 సార్లు మీరు శాసనసభ్యుడిగా ఎన్నికై 3 సార్లు మంత్రిగా మరి మీరు పదవి బాధ్యతలు చేపట్టి అనేక శాఖలను మీరు నిర్వహించడం జరిగింది అధ్యక్ష. మీకున్నటువంటి అనుభవంతో ఎన్నో సభలను మీరు చూశారు. మీ అనుభవాన్ని అంతా క్రోడీకరించి ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి సభ ప్రతి సభ్యుడు కూడా మాట్లాడే విధంగా మేము సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా మేము సహకరిస్తామని చెప్పి చెప్పడం మంచి పరిణామం అధ్యక్ష. మరి అలాగే ఈరోజు ఎంతోమంది సభ్యులు మాట్లాడినా అందరూ కూడా సభా మర్యాదల గురించే మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఇది మంచి పరిణామం రాబోయేటువంటి కాలంలో అది గుర్తుపెట్టుకుని అటు ప్రతిపక్షం కానీ ఇటు అధికార పక్షం కానీ మా సమస్యలు ఏవైతే ప్రజలు కోట్లాది మంది మన ఈ సమావేశాలు చూస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ మాటల యుద్ధం కంటే మన సమస్యలు ఎలా పరిష్కరిస్తారో, ఏం మాట్లాడుతున్నారనేటువంటి ఆలోచన ఎంతోమంది మేధావులు ఈ సభని పరిశీలిస్తున్నారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకుని ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. మరి వాళ్ళ అధికార పక్షానికి సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా మేము సహకరిస్తాం, ప్రతి సభ్యుడు మాట్లాడే విధంగా మేము సహకరిస్తామని చెప్పి వారు చెప్పడం మంచి పరిణామం. అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు కూడా ప్రతిదానికి మీ ద్వారా మాట్లాడే అవకాశం, వ్యక్తిగతంగా వారు మాట్లాడుకున్నట్టయితే ఈ దూషణలకి వెళ్తూ ఉంది అధ్యక్ష. అటువంటి సాంప్రదాయాన్ని రద్దుపరిచి ఈ సభని హుందాతనంగా జరిగే విధంగా మీకున్నటువంటి అనుభవంతో నడిపిస్తారని కోరుకుంటూ మరి మరొకసారి మీకు ఈ సభాపతిగా ప్రదవు చేపట్టినట్టు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బుచ్చయ్య చౌదరి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.